లాక్డౌన్ కాలంలో అందరు టీవీలు వచ్చే సినిమాలు సీరియల్లు చూసుకుంటా టైం పాస్ చేసిండ్రు. ఇంకా కొందరు ఖాళీగా ఉండకుండా ఏదో పని ముంగటేసుకొని కొత్త కొత్త కనిపెట్టిండ్రు. ఇంకా కొందరు మంచి మంచి బొమ్మలు తయారు చేసిండ్రు. అక్కర్రాని వస్తువులతోని ఇంట్లో షోకు పెట్టుకునే వస్తువులు చేసుకున్నారు. ఇట్లా ఎవ్వలకు నచ్చిన పనులు వాళ్ళు చేసిండ్రు. కానీ ఓ అక్క ఏం చేసిందంటే చెప్పను, మీరు చూడుర్రి. ఇగో ఇత్తులు తీసుకో అనగానే లటుక్కుని అందుకున్నది రామశిల్క. ఎంత ముద్దుగా తినిపిస్తుందో. ఏడ పొద్దు ఒక శిల్కల గింజలు తినబెడుతుంది అనుకునేరు. ఆటికి తినిపిస్తానికే నిలబడ్డది అక్క. అగో ఒకటి పోయి రెండు, రెండు పోయి మూడు, గుంపు గుంపే మోపైనాయి కదా. ఇవాళ కొత్తగా చేస్తలేదు. లాక్డౌన్ పెట్టినప్పటికెళ్ళి అవి వీటిని ఇట్లా అరుచుకుంటున్నదట పూణేలుండే గీ అక్క. ఎటు బోవులేక ఇంట్లోనే బోర్ కొడుతుండే వరకు ఇట్లా శిల్కలతో దోస్తాన్ చేసిందన్నట్టు. అగో వాటి కోసం లబ్బర్ డబ్బాలు మూతలు ముంతలల్లా పల్లిత్తులు వస్తుంది. ఇక శిల్కలు వచ్చి అవిటి మీద వాలి భోజనింపుకుంటున్నాయి. అరే కొట్టుకోకుర్రే అక్కింకిని తెత్తది గాని దినం 30 శిల్కల దాకా వస్తాయట అక్కింటికి చుట్టం లెక్క. దెబ్బకు అక్కుండే అపార్ట్మెంట్ పేరే శిల్కల అపార్ట్మెంట్ అని పోయిందంటే చూడుర్రిగా ఎట్లా చూసుకుంటుందో. శిల్కలకు తోడు పావురా వస్తున్నట్టున్నాయి. డబ్బాలు మూతల మీదనే కాదు అక్క వంటరలకు పోతే కిటికీ కాడికి వచ్చి ఆడుకుంటున్నాయి మంచిగా. కానీ మనసులను మనసులే కానని గీ కాలంలో పచ్చల కోసం గింత తనలాడుతుందంటే తారీఫ్ చేయాల్సిందే. ఇక గీసిల్కదే ఏరే ముచ్చట. ఒక అన్న సెల్ ఫోన్ ఎత్తుకపోతుంటే వీడియో ఆన్ అయింది. ఊరంతా ఓ రౌండ్ వేసి వచ్చి ఓ కార్ మీద వాలింది. శిల్క ఫోన్ ఎత్తుకపోతుంటే మనోంది ఒగురుకుడు కాదు పో, తిరిగి తిరిగి వచ్చి మనోని ఇంటి దగ్గరనే ఇడిచిపెట్టిపోయింది. ఇక ఆ వీడియోను మనోడు సోషల్ మీడియాలకు ఇడిస్తే అచ్చం డ్రోన్ కెమెరాతో తీసినట్టే ఉన్నదని ఒక లైకులు కాదు పో.